ఆర్మీ చీఫ్ గా పదవి చేపట్టిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కుల మత వర్గ భేదాలు లేని దేశం భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతాన్ని నమ్మే భారతదేశంలో ప్రజలందరూ కలిసిమెలిసి సోదర భావంతో ఉంటారు ఒక్కసారి ఇక్కడి నేల మీద ఉంటే చాలు ఎంతటి వారికైనా ఈ నేలను వదిలి వెళ్ళాలనిపించదు సుసంపన్నమైన ఈ భారతదేశ గడ్డపై ఎందరో వీరుల గాథలు చరిత్రలో నిలిచిపోయాయి అలాంటి ఓ వీరుడి చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం నువ్వు ఇండియాలో ఉండి ఏం చేస్తావు దేశం ఇప్పుడు విడిపోయింది కదా నువ్వు పాకిస్తాన్ ఆర్మీలోకి వచ్చే నీకు ఆర్మీ చీఫ్ పదవిని ఇస్తాను తొలి పాకిస్తానీ ఆర్మీ చీఫ్ గా చరిత్రలో నిలిచిపోతావు ఇది మహమ్మద్ అలీ జిన్నా నుంచి ఆ సైనికుడికి వచ్చిన ఆహ్వానం అంతకు ముందు ఎందరో ముస్లిం ఆర్మీ ఆఫీసర్లు అతడిని కలిశారు అధికారులు అతడిని కలిశారు ఒక ముస్లిం గా పాకిస్తాన్ తో చేతులు కలపమని అడిగారు అతని చిరునవ్వు వాళ్ళకి అది జరిగే పని కాదు అని చెప్పింది పదవి కులం వంటివి ఆ దేశ భక్తుని ప్రభావితం చేయలేకపోయాయి ఆయన ఎవరో కాదు బ్రిగేడియర్ మహమ్మద్ ఉస్మాన్ బెలూచ్ రెజిమెంటల్ బ్రిగేడియర్ గా ఉన్న మహమ్మద్ ఉస్మాన్ భారత సైన్యంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుని దేశ విభజన తర్వాత బెలూచ్ రెజిమెంట్ ను పాకిస్తాన్ కు కేటాయించగానే ఆయన భారతదేశం కోసం పాక్ ఆర్మీ చీఫ్ పదవిని వదులుకుని వచ్చేశారు దేశ విభజన తర్వాత పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్ ను కబళించేందుకు వచ్చినప్పుడు ఆయనకు ఆయన బ్రిగేడ్ కి జమ్మూ ప్రాంతంలోని నౌషేరా జూంగర్ ప్రాంతాలను కాపాడే బాధ్యతను అప్పగించారు ఆయన వ్యూహ రచన యుద్ధ కౌశల్యం ఎలాంటిదంటే 1948లో నౌషేరా వద్ద జరిగిన పోరాటంలో దాదాపు 1000 మంది పాకిస్తానీలను ఆయన సైన్యం మట్టుబెట్టింది మరో 1000 మందికి గాయాలయ్యాయి పాకిస్తాన్ తోకముడిచింది నౌషేరా జూంగర్లు శత్రువు గుప్పెట్లో నుంచి విముక్తయ్యాయి ఈ మొత్తం పోరాటంలో కేవలం 30 మంది భారతీయ జవాన్లు మాత్రమే చనిపోయారు దీనితో పట్టరాని కోపంతో పాక్ ప్రభుత్వం నేరుగా సైన్యాన్నే పంపించింది అది మే 1948 పాక్ సైన్యం అత్యంత కీలకమైన జూంగర్ నౌషేరాలను చేజిక్కించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు కానీ బ్రిగేడియర్ ఉస్మాన్ నాయకత్వం పోరాట పటిమల ముందు వారి పాచికలు పారలేదు మేలో మొదలైన దాడి జూలై వరకు కొనసాగింది జూలై 3వ తేదీ 1948న పాకిస్తానీలకు మన సైన్యానికి నౌషేరాలో భీకరమైన యుద్ధం జరిగింది ఈ పోరాటంలో ఒక ఫిరంగి గుండు నేరుగా బ్రిగేడియర్ ఉస్మాన్ ను తాకింది ఆ క్షణంలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటలివి నేను చనిపోతున్నాను కానీ ఒక్క అంగుళం నేల కూడా శత్రువుకి వదలకూడదు ఆఖరి ఊపిరితో ఆయన అన్న ఈ మాటలు బ్రిగేడియర్ ఉస్మాన్ వ్యక్తిత్వానికి ధీరోదాతకు నిలువెత్తు నిదర్శనాలు బ్రిగేడియర్ మాటలు ఆయన సైనికులకు మంత్రాలయ్యాయి వారు ప్రాణాలొడ్డి పోరాడారు శత్రువును తరిమి కొట్టారు నౌషేరా జూంగర్లు విముక్తమయ్యాయి త్రివర్ణ పతాకం రెపరెపలు మన విజయాన్ని సూచించాయి బ్రిగేడియర్ ఉస్మాన్ కు మహావీర చక్ర ప్రదానం చేశారు ఆయన అంతిమ సంస్కారం ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో జరిగింది నేటికి ఆయన సమాధి అక్కడ ఉంది